to the superintendent of police, Thiruvarkar district, Tamil Nadu. News reporters lock up touch regarding yours faithfully, KLN Murthy. Chep Sarvan. SP ki rasina letter ni PS dwara chejikinchukuni, DSP CI kalisi padakam prakaram veela akkayyani brothal case virkinchaaru. మేమంతా కలిసి ఎలాగోలాగా పసిబాబు తల్లిని ఇంటికి తీసుకొచ్చాం. కానీ పండక్కని వచ్చిన ఆడగుదరికి తన వల్ల ఇంత అన్యాయం జరిగిందని వీళ్ళ నాన్న కుమిలిపోయాడు. చివరిగా మేమంతా వెళ్ళి అల్లుడి కాళ్ళ వెళ్ళా పండ. ఆయన మాత్రం ఈ నిందని ఈ గొడవల్ని భరించటం తన వల్ల కదన్నాడు. తనకి ఎదిరిన చెల్లెలు ఉంది, క్షమించమని చేతులు జోడించి ముఖం ముందే తలుపులు వేయడంతో అక్కడే కుప్పకూలు పడిన నాన్నని మేమే ఇంటికి తీసుకొచ్చాం. వీడిని తీసుకురావడానికి నేనే మీ కాలేజీకి వచ్చాను. ఆ రోజే మీ లాస్ట్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాయగానే వాడు నాకు మీ ప్రేమ విషయం చెప్పాడు. ఆ తర్వాత నేను జరిగిందంతా చెప్పగానే ఆవేశంగా సేయి దగ్గర. ఎంత ధైర్యం రా నీకు, నన్నే క్వశ్చన్ చేస్తావా? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారా? డ్యూటీలో ఉన్న సిఐ మీద దాడి చేసావని నీ మీద కేసు పడితే ఏమవుతుందో తెలుసా? అంతెందుకురా, నిన్ను కాల్చి పారేసి గుర్తు తెలియని తీవ్రవాది ఎన్కౌంటర్లో హతమని రేపు పొద్దున పేపర్లో రాయిస్తే మనం ఏమైనా చేయగలవా? పోలీస్ అంటే ఏమనుకున్నావురా? అసలే మీ వాళ్ళు పుట్టిన దుఃఖంలో ఉన్నారు. దయచేసి నువ్వు వాళ్ళకి మళ్ళీ మరో సమస్య కాకురా. ముందు ఇంటికి వెళ్దాందా? ముందు ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాంట. నన్ను క్షమించరా నాన్న, నా తండ్రి ఇంత పిరికివాడా నా సహించుకోకు. నమ్మిన నా డిపార్ట్మెంటే నన్ను హింసించారని కాదురా నా బాధ. ఏ పాప మెరుగని మీ అక్కను అన్యాయంగా క్షోభ పెట్టారా? ఏ తప్పు చేయని రిపోర్టర్ని హత్య చేశారు? చూస్తూ కూడా నేనేమీ చేయలేకపోయాను. దీనికి ఇదా పరిష్కారం అంటే ఏమోరా. ఈ వయసులో నిందలను అవమానాలను భరిస్తూ బ్రతికే శక్తి లేదు. కానీ ఈ చిట్టి తల్లిని మాత్రం మాకు ప్రతిరూపంగా నువ్వే చూసుకోవాలి. చివరిగా ఒక కోరిక, మనకు జరిగిన ఈ అన్యాయాన్ని చూసి నీవు ఆవేశంగా మూర్ఖంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగుతావని ఆశిస్తా. తీరుస్తావు కదా నాన్న. ఇంకా ఇక్కడుంటే అవే జ్ఞాపకాలతో వీడు ఆవేశపడతాడని నేనే వీడిని తీసుకుని వైజాగ్ వెళ్ళాను. అక్కడ వాడు పట్టుదలతో ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యాడు. ఎస్పీ బంగ్లోకి పోనీ.